నమస్తే తెలుగు సినిమా స్వర్ణయుగం కార్యక్రమానికి స్వాగతం ఆ కాలంలోనే ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బాలరాజు బాలరాజుగా అక్కినేని నాగేశ్వరరావు గారు సీతగా ఎస్ వరలక్ష్మి గారు చక్కగా ఒదిగిపోయారు అటువంటి అద్భుత ప్రేమ కావ్యం బాలరాజు సినిమా గురించిన విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ మంది రామారావు గారు నమస్తే అండి రామారావు గారు రామారావు గారు ప్రేమ కథలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మాక్సిమం సినిమాలన్నీ ఏదో ఒక లవ్ స్టోరీ బేస్ చేసుకుని వస్తూ ఉన్నవే కానీ ఆ కాలంలో నలభైల్లో కదా ఆ సినిమా తీసింది అనుకుంటున్నా అంటే నలభైల్లోనే ఒక మంచి అద్భుత ప్రేమ కావ్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అసలు ఈ బాలరాజు అనే సినిమా ఎలా తెరపైకి వచ్చింది అంటే ముఖ్యంగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఈ శీర్షిక తెలుగు సినిమా స్వర్ణయుగం తెలుగు సినిమా స్వర్ణయుగం అంటే మంచి మంచి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు పేరు తెచ్చిన సినిమాలు వనెలుగా ఉన్న సినిమాలు మనం చెప్పుకుంటున్నాం అప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వీడియోస్కి మంచి జనాదరణ ఉంది ముఖ్యంగా మన తాలూకు ఎక్కువ మనకి ఒత్తిడి ఎక్కువ మనకు ప్రోత్సాహం ఉత్సాహం కల్పించిన వ్యక్తులు అమెరికా కెనడా ఈ ప్రాంతాల్లో బాగా విరివిగా చూస్తున్నారన్నమాట అలాగే ఒక సౌదీ అరేబియన్ కంట్రీస్ వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మీరు చెప్పారు కదా మేము చూసాం విన్నాం మనం సినిమా చూసినట్టుగా అనిపించింది అని చెప్పడంలో మన మన బాధ్యత ఇంకా పెరిగినట్టు అవుతుంది అనమాట అంటే మనం ఇక్కడ ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసింది ఏ ప్రాంతంలో ఈ సినిమా తీశారు దాని డైరెక్టర్ ఎవరు దంతాలకు రచయితలు ఎవరు పాటల మ్యూజిక్ ఎవరు హీరో హీరోయిన్లు ఎవరు ఆ సినిమా జరుగుతుండగా చోటు చేసుకున్న విశేషాలు ఏమిటి ఇవన్నీ మనం కూలంకషంగా చెప్పుకుంటున్నాం అన్నమాట ఒక్కొక్కసారి మన బడ్జెట్ కూడా ఇన్ఫర్మేషన్లో మనకు ఉన్నట్టయితే సమాచారం ఉన్నట్టయితే ఎంత బడ్జెట్ అయింది ఎన్ని అడుగులు సినిమా వచ్చింది ఎన్ని రోజులు ఆడింది ఇవి మనం చెప్పుకుంటున్న విశేషాలు సాధ్యమైనంత ఎక్కడ కూడా మనం మిస్ కాకుండా సర్వ సమగ్రమైన సమాచారాన్ని మనం అందిస్తున్నాం కనుక ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి ప్రధానంగా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ప్రధానంగా ఏంటంటే ఘనసాల బలరామయ్య గారు ముగ్గురు మరాఠీలు సినిమా తీసి చాలా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంలో ఎవరికైనా సినిమా చేసిన తర్వాత సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నట్టయితే వారికి చాలా ఆనందంగా ఉంటుంది దాన్ని మించిన సినిమా తీద్దామని ఉంటుంది అన్నమాట అయితే ముగ్గురు మరాఠీ కూడా హీరో అఖిల నాగేశ్వర గారి అయితే వెంటనే ఆయనకి ఒక మంచి ప్రధానంగా బలమైన కథ కావాలి మంచి ఇతృతూ ఉన్నట్టయితే మంచి సన్నివేశాలు ఉంటాయి మంచి హిట్ కూడా మన సొంతం అవుతుందని ఉద్దేశంతో మన రాజ మన ఎవరు సముద్రాల రాఘవాచార్యాన్ని పిలిచి ఏమంటే మీరు ఏం చేస్తారన్న ఒక సూపర్ హిట్ కథ కావాలని చెప్పేసి చెప్పాడు అనమాట వాళ్ళు కూడా చాలా పోటీగా ఉండేవారు కసిగా ఉండేవారు అనమాట కళాకారులు నిజమైన కళాకారులు కనుక వాళ్ళు వాళ్ళకి పేరు జీవితాంతం శాశ్వతంగా ఉండిపోయేలాగా ప్లాన్ చేసి తపస్సు చేసేవాళ్ళు ఆ స్క్రిప్ట్ రాయడం ఆషామాషిగా రాసేవాళ్ళు కాదనమాట అలా రాసినటువంటి స్క్రిప్టే బాలరాజు ఇది మంచి ఫ్యాంటసీ మంచి ఫిక్షను మంచి కల్పన కల్పనా చాతురి ఉన్నదన్నమాట ఏమిటంటే దేవలోకంలో ఏదో ఓ గంధరుడు మాడు గంధర్వ కన్యా ఒక ఈశ్వరుడు ఎదురు కలిసి ప్రేమించుకుంటారు వాళ్ళు ఆదమర్చి వాళ్ళు ఒక రసాత్మకమైనటువంటి మైపులో ఉంటుండగాను ఈ దేవేంద్ర లోకానికి నేను అధిపతిని కదా నన్నే మీరు లెక్క చేయరా మీరు భూలోకానికి వెళ్ళిపోను అని చెప్తారనమాట అక్కడ శాపంలో చిన్న తెకమక ఒక చిన్న ట్విస్ట్ బాలరాజుకి ఏమిటంటే నువ్వు జరిగిందంతా మర్చిపోవాలి అంతే ఇది గతం నీకు గుర్తుండకూడదు నరకం అనుభవించాలి నీ భార్య అని చెప్పేసి అలాగే ఈ సీత క్యారెక్టర్కి అంటే ఎస్వర్ లక్ష్మి క్యారెక్టర్కి ఏం చెప్తారంటే నువ్వు భూలోకంలో వెళ్ళిన తర్వాత ఈ గత స్మృతులన్నీ నీకు ఉండాలి బట్ నిన్ను నీ తాలూకు ప్రేమికుడు గుర్తించకూడదు నువ్వు అష్ట కష్టాలు పడాలి జరిగిన దాన్ని పశ్చాత్తాపడాలి నువ్వు నువ్వు ఓడిపోవాలి అప్పుడు నేను మళ్ళీ ఈ శాప విముక్తి చేస్తానని చెప్పేసి అంటాడన్నమాట అయితే అలా కాకుండా ప్రపంచంలో ఏ శక్తికి కూడా ప్రేమను విడదీసేటువంటి అర్హత లేదు ప్రేమను విడదీసేటువంటి శక్తి లేదు అన్ని శక్తుల కంటే ప్రేమే మహత్తరమైన శక్తి అని నిరూపించడం కోసం ఆ సీతాను ఆ బాలరాజు పరిణామ క్రమంలో జరిగినటువంటి సందర్భం అంతా కలిస్తే ఒక కథ వస్తువు అయింది చాలా అద్భుతంగా చేశారన్నమాట అది అది అదే బాలరాజు కథ బాలరాజు కథ అంటే అద్భుతమైన కథ ఏం కాదు మామూలు సాదా సీదా ప్రేమ కథ ప్రియుడేమో ప్రేయసే మర్చిపోతాడు ప్రేసేమో ప్రియుని గుర్తుంచుకుంటుంది ఈ మధ్యలో ఎన్నో మలుపులు ఈ మధ్యలో ఎన్నో ఒక్క కష్టాలు నష్టాలు ఈ బాధలు ఇవన్నీ కూడా ఓర్చుకుంటూ చివరికి ప్రేమే జయిస్తుందని చెప్పడానికి దోహదపడే పాత్ర సీత పాత్ర అయితే ఇప్పుడు మనం సినిమాలు చూసామనుకోండి వాళ్లే కథను అనుకుంటున్నారు ఇప్పుడు కథ రాసే వాళ్ళకే అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడున్న సినిమాలు మనం చూస్తే కథను డైరెక్టరే రాసుకుంటున్నారు అండ్ ఇది కూడా నిజమే కథ ఎవరైతే రాస్తారో వాళ్ళకే కథ మీద పట్టుంటుంది ప్రతి సన్నివేశం మీద పట్టుంటుంది కదా స్క్రీన్ ప్లే రాసుకోవడం వాళ్ళే డైరెక్షన్ చేయడం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ బాలరాజు లాంటి కథలో కథ రాసే వాళ్ళకే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒక ఐడియా ఉంటుంది కానీ ఆ రోజుల్లో కథ రాసేవాళ్ళు మాటలు రాసేవాళ్ళు వేరు అఫ్ కోర్స్ మాటలు రాసే వాళ్ళు ఎప్పుడు వేరే ఆ రోజుల్లో కథ రాసేవాళ్ళు వేరు డైరెక్షన్ చేసేవాళ్ళు వేరు సో కొద్దిగా కష్టమైన పనే కదా ఇది వాళ్ళు అనుకుంటున్న కథని వీళ్ళు డైరెక్ట్ చేయడం వీళ్ళు తరమేత చూపించడం దా బాలరాజు లాంటి కథ ఇంకొంచెం కష్టమైందని అనుకోవచ్చు సో ఎట్లాంటి కోఆర్డినేషన్ ఉండేది అక్కడ ఇప్పుడు ఇంకోటి ఉందమ్మా అప్పట్లో మహానుభావులు పి పొల్లయ్య గారు కథ రాశారా సి పొల్లయ్య కదరా కథ రాశారా ఎల్వి ప్రసాద్ గారి కథ రాశారా కేవీ రెడ్డి గారి కథ రాశారా ఆదుర్ సుబ్బారావు కదరా కథ రాశారా వీళ్ళెవరు కథలు రాయలేదు ఈ సినిమా ప్రక్రియ సినిమా నిర్మాణం అనేది చాలా ఒక ఒక మహత్తరమైన మహాయజ్ఞం లాంటిది అన్నమాట అది కథ రాసిన వాళ్ళు ఒకరు ఏంటంటే కథ మీద చాలామంది కూర్చుండేవారు అయిపోయింది అక్కడితో అది డైలాగ్స్ రాసిన వాళ్ళు మరొకరు అన్నమాట అంటే ఏమిటి ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర తాలూకు ఔచిత్యం ఎక్కడ దెబ్బ తినకుండా మాటలు రాసేవారు ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక లాలిచ్యం ఒక సొబగు ఒక మాధుర్యం ఇవన్నీ ఉండాలన్నమాట అది మాటలు రాసిన వాళ్ళకి మాత్రమే చేత అవుతుంది మాటలు రాయాలంటే తెర మీద చూపించడం అనేది అది మంచి అది గొప్ప సుప్రీం పవర్ అనమాట అందుకే డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కమాండర్ ఆఫ్ ద యూనిట్ అంటారు అనమాట ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు అంచెలంచెలుగా ఏమిటి గజ ఎలా మొదలైంది ఎలా సాగుతుంది ఎలా ముగిస్తుంది దీన్ని ఎలా చెప్తే అందంగా ఉంటుంది అని చెప్పేసి ఆ కథ కథనాల విషయంలో చాలా శ్రద్ధ పెట్టి ఆ సన్నివేశాలు తలు రూపకల్పన అంటే ఒక సందర్భం సీను సందర్భం అని చూసుకొని ఈ సన్నివేశ రూపకల్పనలో ఆర్టిస్టులని ఎలా ప్రొజెక్ట్ చేస్తే రసవత్తరంగా ఉంటుంది అని ఆలోచించుకొని ఆ షార్ట్ డివిజన్ అనమాట షార్ట్ డివి షార్ట్ డివిజన్లో చాలా ఉంటుంది కథ చెప్పడం షార్ట్ డివిజన్ మూలంగా చెప్తేనే కథ ప్రేక్షకుడికి కరెక్ట్గా అందుతుందన్నమాట లేకపోతే నేను కథ రాశానికి ఏదైనా లాంగ్ షార్ట్లో మొత్తం తీసినట్టయితే ఎవరు డాక్యుమెంటరీ లాగా ఉంటుంది సో టేకింగ్ అనేది ప్రత్యేకమైన శైలి సో టేకింగ్ అన్నది కేవలం ఇక్కడ డైరెక్టరు కెమెరామెన్ వీడిద్దరు కోఆర్డినేషన్ మీద ఆధారపడుతుంటుంది అలాగా డైరెక్టర్స్ ఆ రోజుల్లో అది వడ్డించినవిస్తారనుకుంటారు కానీ కాదు తనే వండుకున్నది తనే తంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట తనే మాటలు రాసి తనే డైరెక్షన్ చేస్తే అయితే కాలక్రమేణా దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తులు జన్సా లాంటి వ్యక్తులు రాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు రాబట్టేటంటే వాళ్ళ కథ వాళ్ళ మాటలు వాళ్ళ తాలూకు అదంతా తతంగం అంతా ఉంటుంది డైరెక్షన్ అంతా కానీ ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ చాలా గొప్ప ప్రక్రియ అన్నమాట వాళ్ళు ఎవరి వాళ్ళు సిద్ధహస్తులు ఉండారు అన్నమాట కథ ఎంత బారాయలు మాటలు ఆ కథకి ఎంత అసలు వాడికే గుర్తుపట్టినంతగా ఆ పాత్ర మాటలు పలుగుతాయి అన్నమాట మాటలు సేదాగా మనం మాట్లాడుకున్న మాటలాగా ఉంటే ఆ మాటలను వాళ్ళు ఏం గుర్తుంచుకుంటారు సినిమా చూసే వాళ్ళకి ఏదో కొత్తదనం కనిపించాలి కదా అరే మనం ఇలా మాట్లాడలేకపోయాటి అని చెప్పి సరిపించారు కదా అందులో మాటలుంటారా అంటారు ఎందుకంటారంటే ఆ మాటలు పాత్రలు మాట్లాడినట్టుగా ఉంటాయి మన మనసును కూడా హత్తుకుంటాయి అది విశేషం సినిమా పాత్రల్ని బయటకు వచ్చిన తర్వాత అన్వయించుకుంటారు అందుకే సినిమాలు చాలా ప్రభావం చూపిస్తాయి మనుషుల మీద అని చెప్తూ ఉంటారు కదా మాటలు కూడా ఒక సందర్భంలో ఎవరైనా ఒక మాట మాట్లాడితే అది మనకు అన్వయించుకున్నామంటే మనం ఏదో ఒక సందర్భంలో ఆ మాటనే మాట్లాడతాం మాట్లాడతాం మాటలు మన మనసుకు ఇష్టంగా ఉంటాయి పది మందితో చెప్పుకుంటాం పది మంది అని అనుసరిస్తారు అదో ట్రెండ్ అయిపోతుంది అయితే ఇక్కడ ఘనసాల బాలరాజు గారు ఏం చేశారంటే ఇలాగా మన బాలరాజు కథ పూర్తి అయిపోయింది చాలా బాగుంటుంది ముఖ్యంగా సంగీత ప్రధానమైనటువంటి చిత్రంగా మనతబడింది అంటే స్క్రిప్ట్ పూర్తయ్యేసరికి దీంట్లో పాటల తాలూ డిమాండ్ ఎక్కువగా ఉంది పద్యాల తాలూ డిమాండ్ ఎక్కువగా ఉంది సో ఈ పాటలు సన్నివేశ సందర్భంగా అక్కడ పాట తోట చేసుకుంటుంది కొంతమంది అన్నారు ఇరవై పాటలు ఎందుకండి అసలు మరీ ఎక్కువైపోతున్నాయి కదా పాటలు మూడు గంటల సినిమాల్లో ఈ పాటలకే పోతుంది ఇరవై పాటలు అంటే ఇరవై మూడు ఒక గంట పోతుంది కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బాలరాజు సినిమాలో సంగీతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అవునమ్మా మ్యూజిక్ చెప్పండి అవునవును ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి వ్యక్తి గారి పెంచండి నరసింహరావు అది సీతారామ కళ్యాణ్ అని చేశారు కదా ఆయన అయితే ఆయనకి మరి ఆయన కూడా కొత్త డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద పట్టున్నవాడు కాదు ఆయనకు ఒక సహాయకుడు కావాలి అది ఘంటసాల మాస్టార్ని పెట్టారు అలాగే ఆర్కెస్ట్రైజేషన్ ఇవన్నీ బాగా అంటే పగడబందీగా ఉండాలి అప్పట్లో ఆర్కెస్ట్రైజేషన్లో బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఏంటంటే దేవదాస్ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి సిఆర్ సుబ్బ్రమన్ అనమాట ఆ సిఆర్ సుబ్బ్రహ్మణ్య గారికి ప్రత్యేకమైనటువంటి ఆర్కెస్ట్రా ఉండేది ఆర్కెస్ట్రా ఉండేది అది ఘంటసాల మాస్టారు సిఆర్ సుబ్బరామను గాలిపించిన నరసింహరావు ముగ్గురు కలిసి మ్యూజిక్ చేశారన్నమాట ఈ బాలరాజ్ సినిమాకి అందువల్లే అంత గొప్ప సంగీతాన్ని అమర్చడం జరిగింది ఆ సినిమాలో సినిమా మొత్తం కలిపి ఇరవై పాటలు ఉన్నాయి కదా ఎంతమంది పనిచేశారు పని గారు అంటే ఎంతమంది పని చేశారంటే ఆ రోజుల్లో ఆర్కెస్ట్రాలో ఒక ముప్పై మంది ఉండేవారు కదా ముప్పై నలభై మంది ఉండేవారు అలా కాకుండా ఈ సినిమా స్వరచన తాలూకు విభాగాలు పంచుకోవడం బాగా జరిగింది కొన్ని కొన్ని పాటలకి పింజాల నాగేశ్వరరావు గారు స్వర రచన చేసినట్టయితే కొన్ని పాటలకి ఘంటసాల వెంకటేశ్వర గారు రచన చేశారు అయితే ఆయన పేరు ఏ కారణం చేత వేయలేదనుకోండి దాంట్లోనూ బట్ ఘంటసాల మాస్టర్ని ప్రధానంగా నేపథ్య గాయకుడిగానే ఆయన వాళ్ళు ఘంటసాల మాస్టారుని ఫోకస్ చేయడం జరిగింది బలరామి గారు మాట అది కూడా అసలు ఫస్ట్ నాగేశ్వరరావు గారే పాడారు కనరావు అనే పాటని పాడితే అప్పుడు నాగేశ్వరరావు గారి డౌట్ వచ్చింది ఏమిటంటే ప్రేమకు సిస్టమ్ వచ్చేసింది కదా నేను ఆయన ఏంటంటే అప్పుడు కొంచెం ఫిమెయిన్ వాయిస్ ఉండేది ఒక ఆడగొంతుకు ఉండేది అనమాట ఆ ఆడగొంతుకులో నుంచి మగ గొంతుకు రావడం కోసం తెల్ల సముద్రం ఓటుకు వెళ్ళిపోయి గట్టిగా అరవడం ఇవన్నీ చేస్తుండేవన్నమాట ఆ వాయిస్ కొంచెం బ్రోకెన్ అవడానికి అన్నమాట అంటే ఆ సందర్భంలో పాట పాడితే పాటలో ఒక జీర వచ్చింది ఆ జీర ప్రేక్షకుల్ని దెబ్బతీస్తుంది అనమాట ఒక శ్రావ్యమైన గొంతుకు కొంచెం డిస్టర్బ్ అయినట్టయితే ఆ వింటున్న ప్రేక్షకుడు కూడా ఆ పాటని పూర్తిగా ఆస్వాదించలేడు అందువల్ల ఆ విషయాన్ని తెలుసుకున్న నాగేశ్వరరావు గారు బలరాని దగ్గరికి వెళ్ళి ఎవరి నేను పాట పాడాను మీరు రికార్డుల మీద కూడా నా పేరు పేరేసారు ఓకే కానీ మంచి పాట అండి ఈ పాట మన వెంకటేశ్వర చేత పాడిస్తే బాగుంటుంది ఘంటసాల గారి చేత అని కోరుకున్నాడు మరి బాగుంది కదా అయ్యా తర్వాత చూసుకుందాం అన్నమాట అలా కాదండి అంటే ఘంటసాల బలరాని గారికి నాగేశ్వరరావు గారు సొంత బిడ్డలు అన్నమాట ఎందుకంటే ఆయన తీసుకొచ్చి పరిచయం చేశాడు కదా నాగేశ్వరరావు జీవితంలో ప్రధానమైన భాగం పోషించే వ్యక్తి ఘనసాల బలరాయ్య అలాగే గోడవల్లి రామబ్రహ్మ గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు అన్నమాట డిఎల్ నారాయణ వీళ్ళందరూ నాగేశ్వరరావు గారికి కుడుబుద్దలు అన్నమాట వీళ్ళు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళల్లో నాగేశ్వరరావు గారు తన పాటలు పద్యాలు ఆయనే స్వయంగా పాడుకునేవారట కదా అంటే అప్పుడు అప్పట్లో నాగేశ్వరరావు కదమ్మా ఆల్మోస్ట్ ఆల్ రంగస్థలం మీద పాడే పాటలు పాడిన వాళ్ళు అందరూ కూడా పాటలు పాడుకునేవారు ఇప్పుడు కస్తు శివరావు పాడేవాడు నలసీతారాం పాటలు పాడేవాడు నలరామూర్తి పాటలు పాడేవాడు అందరూ పాడేవారు అన్నమాట పాటలు పాడిన వాళ్ళు ఎవరు లేరు శాంతకుమారి పాడేది లక్ష్మి పాడేది సో వీళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు ఎక్కువ ఏమాత్రం వాళ్ళకి స్వరజ్ఞానం తాళజ్ఞానం లయ జ్ఞానం ఉన్నట్టయితే వాళ్ళు పాటలు వినిపించే వినిపించేవాళ్ళు అన్నమాట వాళ్ళు కనుక నాగేశ్వర గారు పాడారు పాటలు సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు అనమాట ప్లేబ్యాక్ సదుపాయం ఉంది కదా లేనప్పుడు కష్టపడవచ్చు ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళు చక్కగా అందంగా పాడుతున్నారు ఆ పాటలు బాగా జనంలోకి తీరుతున్నాయి దాన్ని మనం కొంచెం బ్రేక్ బ్రేకప్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నాగేశ్వర గారు తెగించారు తెగించి ఘంటసాల మాస్టర్ చేసి పాటించారు ఆ పాటలే పెద్ద ఆనుముత్యాలు అయిపోయినాయి ఆ రోజుల్లో ఎక్కడ ఎవరినోడు చూసినా ఘంటసాల మాస్టర్ తలుగు పాటలే పాట పాడింది గంటసాల మాస్టర్ అయినప్పటికీ మనకి టైటిల్స్ మాత్రం నాగేశ్వరరావు గారు పాడినట్టుగా ఉంటుంది రికార్డు మీద అవునుంటుంది అయితే అక్కడ మా మాస్టార్కి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఆ రోజుల్లో ఆయన కూడా చాలా అమాయకంగా ఉండేవాడు సినిమాకి ఎంత డబ్బులు ఇస్తారా పాటకి ఎంత డబ్బులు ఇస్తారా అనేటువంటి పాపం డెబ్బై ఐదు రూపాయలు యాభై రూపాయలు తీసుకునే సందర్భాలు ఉన్నాయని ఆయనే అన్నమాట ఆ తర్వాత ఆయన వాళ్ళు వాళ్ళు ఎంత నిరంతరం కూడా పాట ఎంత బాగా వస్తుందని కృషి చేశారు కానీ పాటకి ఎంత అమౌంట్ వస్తుందని మాత్రం ఆలోచించలేదు వాళ్ళు అది ఒక దైవారాధనలాగా వాళ్ళు పూనుకున్నారన్నమాట సంగీతం అంటే ఆ స్వరలక్ష్మికి అలాగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు గనుక అంత గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు ఈ సినిమాకి మాటలు పాటలు కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఎక్కడ ఏ మాటను ఏ పదాన్ని తీసువెళ్ళం మనం అంత శ్రద్ధ పెట్టి రాసింది ఎవరు సముద్రాలు రాఘవోతార్య గారు అన్నమాట ఆయనకి ఒక అలవాటు ఉందమ్మా తొలిసారిగా ఆయన కథ రాసుకున్నప్పుడు నిర్మాత దర్శకులు ఎవరో పిలిచి కథ చెప్తాడు చదివి వినిపిస్తాడు సంభాషణలు కూడా వినిపిస్తాడన్నమాట ఏవైనా సందేహాలు ఉంటే అన్నమాట వాళ్ళు సందేహాలు లేకుండా క్యారిగాను మీరు వెళ్ళిపోండి మీకు సందేహాలు మేము చెప్పడం ఏంటి నేను నేవాళ్ళు కొంతమంది లేదా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఘంటసాల బలరాయం ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలా సీరియస్గా ఉంటారన్నమాట వాళ్ళు చేసే పనుల మీద లేదండి ఈసారి ఈ రెండు మూడు సీన్లు మాకు నచ్చలేదండి నాకు మీరు చదువుతున్నప్పుడు కూడా ఆసక్తికరంగా లేదంటే ఆయన కష్టపడి మారుస్తాడు సో ఏంటంటే కథ ట్రీట్మెంటు విషయంలో ఒక్కసారి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తే మాత్రం తర్వాత మరికెవరు వేరే వేరెత్తి చూపించరు వీలెత్తరు ఆయన మాటలు రాసుకెళ్ళిపోతాడు పాటలు కూడా రాసుకెళ్ళిపోతారు అన్నమాట మాటలు రాస్తానికి ఇక్కడ పాట అవసరం అయితే ఆ పాట రాస్తారు అక్కడ అలాగే మాటలు రాస్తున్నా కాక ఏదో ఇక్కడ తంతుంది ఇక్కడ ఏదో ఒక ఎక్స్ట్రా ఆకర్షణ ఎక్స్ట్రా అట్రాక్షన్ ఏదో కావాలి అదనపు బలం చేకూరాలి అంటే ఆడు పాట రాస్తాడు పాట సినిమాలో ప్రధానంగా చోటు చేసుకుంది ఎప్పుడంటే ఓ పది సన్నివేశాల్లో వచ్చేటువంటి కథాంశాన్ని ఓ పాటలో చెప్తారన్నమాట ఆ పాటలు అందుకే వచ్చాయన్నమాట ఒక పాటలో ఆల్మోస్ట్ ఆలు ఓ హీరో పెద్దోడైపోతాడు ఒక హీరోయిన్ పెద్ద అయిపోతుంది ఒక హీరో హీరో చదువు నేర్చేసుకుంటాడు లేదా ఒక హీరోకి ఏంటంటే ఒక కష్ట కష్టాల కడగల్లో తేలిపోతున్న హీరోకేమో ఆ పాటలో మొత్తం అంతా చూపించేస్తారన్నమాట అందుకోసం పాటలు పుట్టబడ్డాయి తర్వాత మామూలు పామరు జనాలకి ఏంటంటే ఓ పాటలో ఆ హీరో హీరోయిన్లు తదాత్మ్యంలో ఆదమర్చిపోయి ఆ శృంగారంలో మునిగిపోతున్నట్టయితే చూసే ప్రేక్షకులకు ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట ఎంత ఆనందంగా ఉన్నారా ఎంత అందంగా ఉన్నారా ఎంత మధురంగా పాడుకుంటున్నారా ఎంత ప్రైవసీ వాళ్ళంతా పాటలాంటి అంతే కదా ఏ కొలను చాటనో లేకపోతే ఏదో కొండలు వాగులు వంకలు మంచి పూల తోటలు ఇవే కదా ఆ దృశ్యపరంగా కూడా ప్రేక్షకుడిని అన్నమాట అది వాళ్ళ తాలూకు అందుకోసం పాటలు ప్రవేశపెట్టారు అందుకోసమే పాటల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రేక్షకుడి కనెక్ట్ అయ్యేలా చేశారు అన్నమాట అప్పట్లో సినిమాలకి సంబంధించి కథ ఏదైనా ఉంది అని అంటే ఒక దర్బార్లో వినిపించేవారు అప్పుడు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పేవారని ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు కదా బాలరాజు సినిమా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు శాపం కిందకి రావడం వెంట చాలా చిన్న లైన్ కూడా అది సో మరి కథను చెప్పినప్పుడు ఎవరు ఆ దర్బార్ లో ఎవరైనా స్పందించారా ఇదేం కదా లేకపోతే చాలా బాగుంటుంది అనో ఏదో ఒకటి ఏమైనా చేసిన దర్బార్ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు అదరేమో డివి నరసరాజు గారు పాలగం పద్మరాజ్ గారు వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట జూనియర్ సముద్రాలే వీళ్ళందరూ ఉండేవారు అలాగే ఎన్టీ రామారావు గారు కూడా కథా దర్బారు వాళ్ళకి సరదా కథ పదే పదే వినడం సరదా అనమాట వాళ్ళు ఎలా వింటారంటే రామారావు గారు మొదటిసారి విన్నప్పుడు ఏదైతే స్పందన వచ్చిందో దర్బార్లో మళ్ళీ ఆరు మాసాల తర్వాత కథ విన్నప్పుడు అదే స్పందన రావాలి అమ్మాయ అంటే ఏమిటి ఒక ఆరు మాసాలు అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఈ కథను మర్చిపోలేకపోతున్నారు కథకి బాగా స్పందిస్తున్నారు నవ్వే దగ్గర నవ్వుతున్నారు ఏడ్చే దగ్గర ఏడుస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని వారికి నమ్మకం కలిగినట్టయితేనే ఓ బైండ్ బుక్ తయారు చేస్తారన్నమాట ఇక్కడ కూడా మన ఘంటసాల బలరాయి గారు కూడా పెద్ద ఆయన దగ్గర ఉన్నట్టు కళా దర్శకుడు ఉండేవాడు కెమెరామెన్ ఉండేవాడు మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు వీళ్ళందరి సమక్షంలోనే చదివించుకునేవారు డైలాగ్స్ చదివించుకునేవారు అన్నమాట వీళ్ళందరూ వాళ్ళ తాలూకు అభిప్రాయాలు చెప్పేవారు అనమాట ఓవరాల్గా వీళ్ళందరికంటే పెద్ద బ్రెయిన్ ఘంటసాల బలరాని గారిది ఆ రోజుల్లో అంటే బాగా నిష్ణాతుల మాట సినిమా సినిమాల కోసమే వాళ్ళు పుట్టారు వాళ్ళు చెప్పిన మాటలు కరెక్ట్గా ఉంటే ఏమయ్యా కొంచెం ఆ సన్నివేశాలు రెండు మార్చే ఏర్పాటు చేయనేవారు ఒకవేళ ఈయనకి బాగా నచ్చినట్టయితే మరి ఆ సన్నివేశాలు మార్చమని కాదు కరెక్టే ఈ సన్ని మీరు రాసిన సన్నివేశాలు బాగా ఉన్నాయి బాగా జనంలో చొచ్చుకుపోతాయి గోయహెడ్ అనేవారు అన్నమాట అలాగా ఓకే చేసిన కథే బాలరాజు అందులో ఎంత లైట్గా ఉంది ఎంత హెవీగా ఉంది ఎంత వెయిట్గా ఉందని కాకుండా అందులో ప్రేక్షకులను అలరించే విషయాలు ఏమున్నాయి తర్వాత మన తెలుగు సినిమా చరిత్రలో ఒకసారి మనం పునరాలోచించుకుంటుంటే ఎప్పుడు కూడా హీరోయిన్ను హీరో చుట్టూ తిరుగుతూ తన ప్రేమను వ్యక్తం చేయడమే ఎక్కువ ఇష్టం మాట అంటే ఆడియన్స్కి కామనాడేటంటే తన ఒక అమ్మాయి ఎవరో ప్రేమించాలి వెంటపడాలి వెంటబడి ఆ ప్రేమను వ్యక్తం చేయాలి వాడి కోసం పడలాంటి పాటలు పడాలి ఆ హ్యూమన్ యూగో అది ఆ నేచర్ అనమాట అట్లాంటి సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ అయినాయి మాట అదే ఫార్ములా బాలరాజులో అంటే ఈ రోజుల్లో తీసే సినిమాలకి ఆ తర్వాత తీసే సినిమాలకి ఇది ముందే ఆవిడ ఆజ్యం పోసిందన్నమాట ఇది ఫస్ట్ బాలరాజు అంటే ఇప్పుడు ఫార్టీ ఎయిట్లో కదా ఇటు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో వచ్చినటువంటిది బాలరాజు కనుక ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని అడాప్ట్ చేసింది బాలరాజ్ సినిమా లైన్ చిన్నదే అయినప్పటికీ దాని మలచిన తీరు మాత్రం అద్భుతం అక్కినేని నాగేశ్వరరావు గారు సీతగా ఎస్ వరలక్ష్మి గారు ఒదిగిపోయారు అంతే ఒక బాలరాజు అంటే నాగేశ్వరరావు గారే ఒక సీత పాత్ర అని అంటే ఎస్ వరలక్ష్మి గారే ఇంకా వాళ్ళని మనం ఊహించుకోలేము ఇప్పటికీ కూడా ఎలా తెర మీదకి వచ్చారు వాళ్ళని ఎలా ఎంపిక చేశారు అక్కడ ఏమిటైందంటే నాగేశ్వరరావు గారు సినిమాలో నాగేశ్వరరావు గారికి అంటే పెద్దవాళ్ళు గా నటించారు పెద్దవాళ్ళు అన్నమాట ముగ్గురు మరాఠీలు ఉందనుకోండి అందులో ఇంకెవరో శాంత్ కుమార్ ఇంకెవరో ఉన్నారన్నమాట ఇట్లాంటి వాళ్ళు హీరోయిన్గా నటించారనమాట ఏంటమ్మా ఈ అబ్బాయి పక్కన ఎలా చేస్తాను గాను అని అనుకునేవారన్నమాట పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా హీరోయిన్గా నటించేవారు కానీ మొట్టమొదటిసారిగా నాగేశ్వరరావు పక్కన నటించి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అంజనీదేవి అంజనీదేవి వరకు కూడా నాగేశ్వరరావు గారు అంటే పెద్ద అనుకుంటా కానీ ఒక ఎస్వర మాత్రం అప్పటికి ఈడు జోడు సరిపోయేది అంటే చూసారా మామూలు టీనేజ్లో కలుసుకున్నారంటారు కదా అలాగా నాగేశ్వర ఏజ్కి ఎస్వరలక్ష్మి ఏజ్కి చక్కగా సరి సమానంగా ఉందన్నమాట నాగేశ్వర అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు చిన్నదై ఉంటుంది కానీ నిజంగా వాళ్ళు భార్య భర్తలా అన్నట్టుగా నటించారు అన్నమాట ఎస్ వరలక్ష్మి గారిని ఎలా ఎంపిక చేశారు ఎవరైనా అంటే అప్పట్లో కాంపిటీషన్ ఏమైనా ఉండిందా కాంపిటీషన్ ఏమీ లేదు అక్కడ ఎస్ వరలక్ష్మి ఎంపిక చేయడానికి కారణం అంజలిదేవి కాల్ కాలుషీట్లు ఏవో కుదరలేదు అయినా బలరాయ గారు అడిగారు కాబట్టి నో అంటే బాగుండదు కదా అని ఒక గెస్ట్ క్యారెక్టర్ ఎక్ చేసింది అనమాట అప్పుడు అందరికీ కూడా ఎస్వరలక్ష్మి నాగేశ్వరరావు గారితో చేద్దామని ఉబరాట పడుతుండేది ఆ విషయం తెలుసు అనమాట ఇమ్మీడియట్గా రెడీమేడ్గా కాల్షీట్లు ఎవరికి ఉన్నాయంటే ఎశ్వర లక్ష్మికి ఉంది తర్వాత ఎక్కువ పాటలు ఉన్నాయి కనుక ఆ పాటలు మళ్ళీ ప్రేమేక అవసరం లేకుండా ఎశ్వర పాటించవచ్చు మూడోది ఏంటంటే వీరిద్దరి మధ్య రొమాన్స్ చేయాలంటే ఇష్టపడి రొమాన్స్ చేయాలని సిద్ధంగా కూడా ఉంది ఎశ్వర సో ఇన్ని కారణాలు చేత ఎస్వర బుక్ చేసుకున్నారన్నమాట నాగేశ్వర పక్కన ప్రాణం పెట్టి నటిస్తుంది తన పాటలు తనే పాడుకుంటుంది చాలా అందగత్తే చలాకీగా ఉంటుంది సరదాగా ఉంటుంది కాల్షీట్ ప్రాబ్లం లేదు ఎన్ని కారణాలు వెయ్యి కారణాలు ఉన్నాయన్నమాట ఎస్వ లక్ష్మిని పెట్టుకోవడానికి సో ఇద్దరిని కలిపి ఇంకా మీదే సినిమా అనేసరికి వాళ్ళు ఇద్దరు మరి ఆదమర్చి యాక్ట్ చేశారన్నమాట మై మర్చిపోయి యాక్ట్ చేశారు వాళ్ళు సినిమా మొదటిగా మనం చూసినట్లయితే అంజలిదేవి గారు ఒక చిన్న రోల్లో కనిపిస్తారు అవును బట్ అంజలీేవ్ గారు అప్పటికే స్టార్ హీరోయిన్ మరి చిన్న పాత్ర వేయడానికి చిన్న వేషం వేయడానికి ఆమె ఎలా ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారు అంటే చెప్పాను కదమ్మా అసలు ఆ సినిమా అంజలిదేవితోనే సినిమా చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఉండేది కానీ అంజలీ దేవి గారు బిజీగా ఉండేవారు అయితే మీరు ఎలాగైనా మా సినిమాలో ఉండాలి అనేసరికి ఏంటంటే ఆవిడ ఒక గెస్ట్ రోల్గా యాక్ట్ చేసింది తీయని తొలి రే ఏదో పాటను చూసారా అది ఒక్కలంక సరళ పాడింది అన్నమాట ఆ పాట ఆ పాట ఆ రోజుల్లో పెద్ద ఫేమస్ మాట ఒక డ్రీమ్ సాంగ్ లాగా ఉండేదన్నమాట ఆ పాట ఆ పాటలో అంజలిదేవి దేవి కూడా చాలా బాగా నటించింది అనమాట ఆ పాట డ్యాన్స్ ఆ డ్యాన్స్ని చూసే సావిత్రి గారు సినిమాల మీద ఆకర్షణ పెంచుకున్నారు ఆ డ్యాన్స్ కోసమే జమున గారు చాలాసార్లు ఒక పది సార్లు సినిమా చూసుకుంటారు అన్నమాట అంటే ఆ పాట ఒక తారులు లేదా కళాకారులు అయినటువంటి వాళ్ళకే అంత ప్రత్యేకంగా ఉండి వాళ్ళని అంత ఉరువు తొలగించినట్టుగా ప్రేక్షకులు అంత ఉరువు తొలగిస్తుంది కనుక అంజలిదేవి గారు బలరామి గారి మీద ఉన్న గౌరవం కొద్దీ తను చేశారు చేసిన దానికి నూటికి నూరు రూపాయలు న్యాయం చేకూర్చారు అన్నమాట ఇతర పాత్రల సన్నివేశాల కోసం ఏం చెప్తారు ఇతర పాత్రలు అంటే అందులో ఇంకేమున్నాయి మిగతా పాత్రలు అన్ని ఆ ప్యాడింగ్ క్యారెక్టర్లే తప్ప పెద్ద క్యారెక్టర్లే ఉన్నాయి వీరి మధ్యలో ఆ సీతారాం క్యారెక్టర్ ఒకటి ఉంది అంజలిదేవి క్యారెక్టర్ ఒకటి ఉంది తర్వాత కస్తూరి శివరావు క్యారెక్టర్ ఉంది శివరావు గారికి ఈ సినిమాతో చాలా మంచి స్టార్ డమ్ వచ్చింది ఆ కామెడీ చాలా గొప్ప కామెడీ కనుక చాలా మంచి ఉంది ఆయన రెమెండేషన్ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయింది ఇలాగా మిగతా క్యారెక్టర్సే ఉన్నాయి వీళ్ళు వీళ్ళ పాత్రలు ప్యాడింగ్ క్యారెక్టర్సే కథ అంతా ప్రధానంగా జరిగింది దేవేంద్రుడు ఎస్ఆర్ లక్ష్మి దేవేంద్రుడు ఈ సీత క్యారెక్టర్ బాలరాజు క్యారెక్టర్ రామారావు గారు సినిమాలో ఇరవై పాటలు ఉన్నాయి ఒక పాట రెండు పాటలు పాడుకున్నామంటే ఓకే పర్వాలేదు కానీ మాక్సిమం తన వర్షన్ సాంగ్స్ అన్నీ కూడా ఎస్ వరలక్ష్మి గారే పాడుకున్నారంట పద్యాలతో సహా అంటే ఇక్కడ ఎస్ వరలక్ష్మి గారి గురించి ప్రత్యేకమైన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆవిడ సంగీత శ్రేష్ట సంగీతం చాలా బాగా పాడుతుంది తర్వాత ఆవిడ గొంతులో ఒక మాధుర్యం ఉంది ఎవరి గొంతులో కూడా ఉండదు అన్నమాట ఒక స్వీట్ హస్కీగా ఉంటుంది వాయిస్ రెండవది అప్రయత్నంగా గమకాలు వస్తాయన్నమాట ఆ గమకాలు ఇంకెవరు వేయలేరు ఆవిడ ఏ పాట పాడినప్పుడు కూడా అందులో ఒక జిలుగులు డై అంటే దాన్ని డైనమిక్స్ అన్నమాట అవి అప్రయత్నంగా వస్తాయన్నమాట అందుకే ఎస్వరలక్ష్మి గారి పాటకి అంత డిమాండ్ ఉండేది ఆ రోజుల్లో ఆ చనిపోయినంత వరకు ఆవిడ పాటకి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటూనే వచ్చిందన్నమాట అందువల్ల ఎస్వరలక్ష్మి పాడిన పాటలు ఆవిడ ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు ఆ హస్కీ స్వీట్ హస్కీగా ఉండే వాయిస్ కానీ ఆ స్వీట్ గమకాలు కానీ వాటర్ అవే పడిపోతుండే అదే ఆవిడ పెద్ద పాటకి అసెట్ మన సినిమా అంతా చూడండి అంత అడవిలోనే ఉంటుంది అవును ఎక్కడ అడవిలో తీశారు అప్పట్లో ఎక్కడ అడవులు చుట్టూ వీళ్ళు పరిగెట్టారు తిరిగారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవునంటే ముందుగా వీళ్ళు అడవిలో చేద్దామని చెప్పేసి వెళ్ళారు వీళ్ళు వెళ్ళి అక్కడ షూట్ చేస్తే టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది అప్పటికింత టెక్నికల్ వాల్యూస్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ లేదు కదా షూట్లోనూ ఆ లైట్ వే వేరియేషన్స్ ఎక్కువ వచ్చాయన్నమాట ఏమో చచ్చిపోతామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఆలోచన మార్చేసుకున్నారనమాట ఆలోచన మార్చేసుకొని ఓ స్టూడియోలోనే న్యూటోన్ స్టూడియోలోనే వాళ్ళు సెట్టింగ్ వేసి అడవి సన్నివేశాలన్నీ చేసుకున్నారన్నమాట అందుకే అంత ప్రశాంతంగా చేసుకోగలిగారు అనమాట మీరు ఏ సన్నివేశాన్ని చూసినా సరే సెటిల్డ్గా నిజంగా మీరు అని చేశారు నిజంగానే అడవిలోనూ ఎక్కడెక్కడ పరిగెడుతున్నారు అని కూడా అనిపిస్తుంది మనకి ఎక్కడ ఒక స్టూడియోలో జరిగినట్లు అంటే ఒక సెట్ వేసి తీడు ఓకే కానీ ఒక అడవిని చూపించడం అది స్టూడియోలో ఒక సెట్ లా అనేది మాత్రం కొంచెం కష్టమే కదా మనం చూస్తే మాత్రం నిజంగానే ఏదో అడవిలో తీసారేమో అవును అలాగే ఉండేది మరి ఆ రోజుల్లో అలాగే ఉండేది బాలరాజు సినిమాకి నాగేశ్వరరావు గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు బాలరాజు సినిమాకి మొదట్లో రెమ్యూనరేషన్ ఇవ్వలేదు ఏమిటంటే అది అప్పట్లో నాగేశ్వరరావు అంటే తన సొంత బిడ్డలా కదా గర్సల్ బలరాణి గారికి అప్పట్లో పాతి వేల రూపాయలు ఎంతో రెమెండేషన్ ఇచ్చారు తర్వాత ఏదో విలువైన కానుకి ఇచ్చారో ఏదో అనుకున్నారనమాట నాగేశ్వరరావు గారికి కంటే మరి కారుని ఇచ్చారో ఏమి ఇచ్చారో అనుకుంటారన్నమాట అది అవన్నీ అనుకోవడమే తప్ప నాగేశ్వరరావు ఎప్పుడూ ధృవపరచలేదు కానీ బాలరాజు సినిమాకి మాత్రం పెళ్లి సమయంలో ఘనసాల బాలరాజు చాలా మంచి కాస్ట్లీ ఇచ్చాడు ఆ విషయం తెలుసు బాలరాజు సినిమా రిలీజ్ తర్వాత నాగేశ్వరరావు గారి జీవితంలో పర్సనల్ లైఫ్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయంట అంటే బాలరాజ్ సినిమా రిలీజ్కి పెద్ద స్టార్డమ్ వచ్చింది స్టార్డమ్ వచ్చిన తర్వాత ఏమో ఏలూరు కొల్లిపర నారాయణ స్వామి అని చెప్పేసి ఆయన మంచి ల్యాండ్లార్డు డబ్బు ఉన్నాడనమాట వాళ్ళ అమ్మాయి అన్నపూర్ణ గారు ఆవిని పెళ్లి చూపులకు వెళ్ళారు చూశారు చూసిన తర్వాత ఏమో అప్పుడు సినిమా వాళ్ళకి పిల్లలు ఎవరు ఇస్తారు కొంచెం ఆలోచనలో పడ్డారన్నమాట ఆలోచనలు పడితే ఆయనకి నారాయణ స్వామి గారికి ఏమో ఇష్టం లేదు పిల్లలు ఇవ్వడానికి సినిమా వాళ్ళకి పిల్లలు ఇవ్వాలంటే ఇష్టం లేదన్నమాట సరే ఆలోచన చెప్తాలే ఆగండి అని చెప్పేసి పంపించేశారన్నమాట అప్పుడు అన్నపూర్ణ గారు నాగేశ్వరరావు గారిని బాలరాజు కదా ఆ ఇంప్రెషను ఆ క్రేజ్ ఉందన్నమాట ఇంట్లో తేడ్చుకుంటూ కూర్చుంది నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ఒక సంవత్సరం తర్వాత పెళ్ళయింది నాగేశ్వరరావు గారికి అన్నపూర్ణ గారికి అన్నమాట ఆ పెళ్ళి అయినప్పటికీ నాగేశ్వరరావు గారి దగ్గర డబ్బులు ఏం లేవు ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయినాయి నాగేశ్వరరావు గారికి వాళ్ళతో స అంటే సరి సమానంగా సమతూగేటువంటి అర్హత లేకపోయినా అన్నపూర్ణ గారి తాలూకు బలవంతం వల్ల ఆ తండ్రి పెళ్లి చేశాడన్నమాట జమున గారు సావిత్రి గారు సినిమాల్లోకి రాకముందే బాలరాజు సినిమా అన్న నాగేశ్వరరావు గారి సినిమా అన్న వీళ్ళు మనసు పారేసుకున్నారంట కదా చాలా ఇన్సిడెంట్స్ కూడా కదా ఆ సినిమా అంటే ఇక్కడ బాలరాజ్ సినిమా అంటే నాగేశ్వరరావు గారి సినిమాలో మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఇంట్రెస్ట్రీడికి ఎవరికి సావిత్రి గారికి అదే బాలరాజు సినిమా అప్పుడు హండ్రెడే పక్షన్ ఏదో మారుతి టాకీసే దుర్గా కళామందిరే అక్కడ మొత్తానికి అవుతుండగా ఇవి వెళ్ళిపోయింది ఆ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోయి నాగేశ్వరరావు చూద్దాం అనుకుంది అయితే రాలేదు ఎండలో ఎదురు చూస్తుంది సరే ఒక్కసారిగా నాగేశ్వర గారు వచ్చేసరికి ఏమో తోపులాట ఆ తోపులాట ఇప్పుడు కాలులో పడిపోయింది అయ్యో పడిపోయిన తర్వాత ఓని చేప బురదైపోయింది లంగా బురద అయిపోయింది ఇంకేం అన్నమాట అలాగా తను కళ్ళ రాకుమారుడు అయినటువంటి నాగేశ్వరరావును చూసి అర్హత కోల్పోయింది అన్నమాట ఆ తర్వాత అదే విషయాన్ని మంచి మనుషులు సినిమా సద్దినోత్సవ ఫంక్షన్లో నాగేశ్వరరావు గారు అంటే నాకు ఎంత క్రేజ్ అంటే అని చెప్పి చెప్పుకొచ్చిందన్నమాట ఆవిడ విషయం అలా అయితే అందులో తీయని వెన్నెల రేయి అనే ఒక పాట ఒకటి ఉంది ఆ పాటలో అంజనీ దేవి డ్యాన్స్ చూసి తనలాగే డ్యాన్స్ చేసి తనలాగే ఉండాలని తనలాగే సినిమాలో రావాలని కన్నది బాను జస్ట్ తలగనది మన జమున అంటే ఆ ఆ ఇన్స్పిరేషన్ బాలరాజ్ తాలూకు ఇన్స్పిరేషను ఇటు సావిత్రి గారి మీద పనిచేసింది ఇటు జమున గారి మీద పనిచేసింది జమున గారి ఇండస్ట్రీలో ఎందుకు వచ్చారంటే అంజలీదేవిలో డాన్సులు చేద్దాం అంజలీదేవిలా పాటలు పాడదాం అనేటువంటి ఒక ఇంప్రెషన్ అనమాట నాగేశ్వరరావు లాంటి హీరోతో చేద్దామని ఇంప్రెషన్ అయితే నాగేశ్వరరావు గారే ఆరాజ్యదైవం సావిత్రి గారికి అన్నమాట ఆయన మించిన హీరోయిన్కి ఇంకెవరు లేరు చిన్నప్పటి నుంచి ఉండేది ఆవిడికి బహుశా అందుకని అంత బాగా చేసి ఉంటారు వాళ్ళు ఇద్దరు కెమిస్ట్రీ అంత బాగా కుదిరిందంటే వేరు తెరిజ వీళ్ళు తెరిజే వే వాళ్ళకి ఒక మనసులో గట్టిగా ప్రగాఢంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ హీరో హీరోయిన్లకు అంత బాగా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఈ సినిమా ఏం చేసిందంటే ఆర్టిస్టులు రెమెండేషన్ పెంచేలా చేసింది నాగేశ్వరరావు గారిని ఒక ఇంటి వాడిని చేసింది బాలరాజు సినిమా విశేషాలు ఏం చెప్తారు ఫైనల్గా బాలరాజు సినిమా విశేషాలు అంటే బాలరాజు తర్వాత ఈ ఆర్టిస్టులు అందరికీ నాగేశ్వరరావు గారికి ఎస్వర్ లక్ష్మికి కస్తూరి శివరావుకి వీళ్ళందరికీ రేట్లు బాగా పెరిగాయి బాలరాజు సినిమా విశేషం ఏంటంటే ఘంటసర్మాసర్ గారికి ఏడో సినిమా అఖిలేని నాగేశ్వరరావు గారికి కూడా ఇది ఏడో ఏడో సినిమా అన్నమాట అదొకటి తర్వాత ఘంటసాల మాస్టర్ తాలూ పేరు అందరికీ ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయింది ఈ సినిమాతోనే నాగేశ్వరరావు గారికి పే ప్లేబ్యాక్ సింగర్గా ఘంటసాల మాస్టార్ ఫిక్స్ అయింది కూడా ఈ సినిమాతో అన్నమాట అందువల్ల చాలా గొప్ప మొత్తం అందరి తాలూకు జాతకాల్ని మార్చేసింది బాలరాజు ఇంకొక విషయం ఏంటంటే బాలరాజు సినిమా చూడడానికి బళ్ళు ఉండే మాట ఎదురు బళ్ళు ఉండే మాట ఆ సినిమాని బళ్ళు కట్టుకుని వచ్చి చూసేవారు థియేటర్లలో సినిమా అనమాట ఆ బళ్ళకి కర్రబళ్ళకి అంటే ఎద్దుల బళ్ళు వస్తుంటే ఆ బండికి బాలరాజు స్పెషల్ అని పెట్టేవారు అనమాట అందువల్ల దాంట్లో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చి సినిమాలు చూసేవారు అనమాట బళ్ళతో వచ్చేవారు తర్వాత ఆ సినిమా ఏకధాటిగా రజతోత్సవం అన్నమాట రెండు వందల పదిహేను రోజులు ఆడడం అన్నది ఆ రోజుల్లో పెద్ద గొప్ప కథ తర్వాత సినిమాకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది కూడా అసలు ఇవన్నీ ప్రత్యేకతలే పాలరాజుల్లో ప్రత్యేకత లేదేమీ లేదు ముఖ్యంగా ఈ నాగేశ్వరరావును ఎస్వర లక్ష్మి మీద పుకార్లు షికారులు చేసాయన్నమాట వాళ్ళు ఇంకా ఇంక నెక్స్ట్ పెళ్లి చేసేసుకుంటారు ఇంకే ఉంది అనుకున్నారు నిజంగా అది ఎస్వర్ లక్ష్మి దగ్గర నుంచి ఆ ప్రపోజల్ వచ్చింది కానీ నాగేశ్వరరావు గారు ఏంటంటే సంసారపక్షంగా ఉండాలి నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలి ఇలా ఆలోచించుకొని అన్నపూర్ణ గారి మీద ఆయన కూడా మనసు పారేసుకొని అప్పుడు నాగేశ్వరరావు గారు ఎస్వర లక్ష్మి గారిని ఇంచుమించు తిరస్కరించడమే జ జరిగింది ఇక్కడ మీకు మర్చిపోలేని ఒక మెలో డ్రామా సన్నివేశం చెప్తాను అన్నమాట అది ఆ సన్నివేశం వింటే మనకే అనిపిస్తుంది అనమాట ఇంత ఘాటుగా ప్రేమించినటువంటి ఎస్వర తన ప్రేమ తిరస్కరించబడి తన ప్రేమించిన వ్యక్తి ఇంకొకరితో పెళ్లి చేసుకుంటుంటే నీ పెళ్ళికి వస్తాను నేను నీ ముందే ఉంటా నీ ముందే కచేరీ చేస్తా ఆ మాటలు విన్నప్పుడు కొంచెం గుండె చివుకు మాట అంటే ఎంత సిన్సియర్గా ఆవిడ అది ప్రేమ అనుకోవాలో ఆరాధన అనుకోవాలో తెలియదు కానీ మొత్తానికి అకినే నాగేశ్వరరావు గారి పెళ్ళికి ఆవిడ సంగీత కచేరీ చేయడం అన్నది చాలా గొప్ప సందర్భం అన్నమాట అది ఇప్పుడు ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాం మనం ఇలాంటి విషయాలు ఇటువంటి సన్నివేశాలు అన్ని కూడా కానీ ఆ రోజుల్లోనే నిజంగా జరిగింది నిజ జీవితంలో సన్నివేశం తర్వాత ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా ఎస్వర్ లక్ష్మి ఎంత బాగా సహకరించిందంటే వాళ్ళ సద్యోత్సవ ఫంక్షన్కి వెళ్ళినట్టయితే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎస్వర్ లక్ష్మి సంగీత కచేరీ చేసేది అంటే ఏంటి తన ఇంట్లో తన సొంత ఓన్ ప్రొడక్షన్కి ఎలాగైతే ప్రమోట్ చేసుకుంటారో అలా ప్రమోట్ చేసుకోవడం జరిగిందన్నమాట చాలా వంద రోజుల ఫంక్షన్ చేసుకోవడం కూడా బాలరాజు సినిమాతోనే స్టార్ట్ అయిందా వంద రోజుల ఫంక్షన్ కూడా బాలరాజు సినిమాతో ఫంక్షన్ అంటే వంద రోజులు కాదు రజతోత్సవ వేడుకలు కూడా బాలరాజు సినిమాతో స్టార్ట్ అయ్యాయి రామారావు గారు ఇప్పుడు అనుకుంటున్నాం మనం వంద కోట్ల మార్కు రెండు వందల కోట్ల మార్కె దాటింది భారీ కలెక్షన్స్ వచ్చాయని నలభైలోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా బాలరాజా సినిమా రికార్డులకు ఎక్కింది అంట కదా అవును రికార్డు ఎక్కింది అంట కల దానికి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఒక నాలుగు నాలుగున్నర లక్షలతో అయిపోయింది స్టూడియోలో వర్క్ అది అయిపోయింది అన్నమాట ఇంత భారీగా చేసినప్పుడు కూడా అయిపోయింది కానీ దానికి వచ్చిన కలెక్షన్స్ మాత్రం చాలా విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి ఆర్టిస్టులు అందరికీ బహుమతులు ఇచ్చారు నాగేశ్వర గారి పెళ్ళికి కూడా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు నాగేశ్వర ఎమ్యూంటేషన్ ఒకసారి పాతిక వేల నుంచి యాభై వేలు పెరిగిపోయింది అలాగే అన్ని విధాలా కూడా అందరికీ కూడా అది మేలు చేకూర్చిన సినిమా అది బాలరాజు అందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో ప్రేమ కథలు చేస్తే నిలబడతాయో నిలబడవో చాలామంది ఏ ఏంటి ఆ ప్రేమ కాకపోతే ఆయన హీరో హీరోయిన్ పట్టి దొరల్లో ఏంటి ఆ పాటలు ఏంటి ఏమిటి అలా పడిపోవాలా అప్పుడు అనుకునే అలా అనుకునే రోజులే కదా ప్రేమించుకోవాలంటే కళతోనే ప్రేమించుకోవాలి కానీ మాటలతోనే ప్రేమించుకోవాలి కానీ ముట్టుకోడాలు గట్టిగా కావు కౌగిలితలు అయ్యే అవసరం లేదన్నమాట అంత ఏమిటలాగా వెనక ముందు చూడుకుంటా మరి సంవత్సరాలు ఆ సినిమాని అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కానీ వాళ్ళ తాలూకు ప్రేమైక్య ప్రపంచంలో అన్ని శక్తులు కూడా ఓడిపోయినాయి ఇన్క్లూడింగ్ ప్రేక్షకులు వాళ్ళకేమో పూర్తిగా కైవసం అయిపోయారనమాట వాళ్ళు సరెండర్ అయిపోయారు బాలరాజు సినిమా చూసిన తర్వాత అసలు ప్రేమ ఎలా అనేటువంటి విషయం తెలిసిందనమాట అలాగే ప్రతి ఇంత గొప్పదా అలాగనే వయసులో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడాను బాలరాజు లాంటి యువకుడు కోసం పెట్టారు వాళ్ళు కూడా ప్రేమలో పడ్డారు సినిమా మనకే అనిపిస్తుంది తెలిసిపోతే బాలరాజు బాలరాజుకి జ్ఞాతికి వచ్చేస్తే బాడు పాపం సీత ఎంత పరిగెడుతుంది ఒక ఆడపిల్లని ఒక ఒక సింపతి వెళ్ళిపోతుంది మనకు సినిమా చూస్తున్నంత సేపు అయితే ప్రధానంగా ఏంటంటే అది సినిమా గానీ కథను కానీ అట్లాంటి తలపు లేకుండా నిజ జీవితంలో అది జరిగింది వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు బాధలు పడుతున్నారు వాళ్ళు హాయిగా పాడుకుంటున్నారు యథాసథంగా తెర మీద ఏం చూస్తున్నారో దానికి అలా సరండర్ అయిపోయి అంకిత భావంతో అలా సినిమాని చూశారు కనుక అంత పెద్ద సూపర్ హిట్ అయిందన్న బాలరాజు కొన్ని సినిమాలు లైక్ బాలరాజు లాంటి సినిమాలు కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే తీయగలరేమో అలా మనం చెప్పలేము కానీ ప్రేమ కథలు చాలామంది తీసినప్పుడు కూడా బాలరాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే ముందు ఆ నాగేశ్వరరావు బాల మన సరస్వ లక్ష్మి మీద ఉన్నటువంటి ఒక కెమిస్ట్రీ వాళ్ళ కాంబినేషను వాళ్ళిద్దరూ కలిసి చిన్నపిల్లలు అవ్వడం అవన్నీ ఆ పాటలు కానీ ఆ మాటలు కానీ అన్నీ అలరించాయి అందువల్ల మన తెలుగు తెలుగు ఫీల్డ్లో తెలుగు సినిమా తెర మీద మొట్టమొదటిసారిగా ప్రేమను అంతగా పండించిన వాళ్ళు ఇంకెవరూ ఉండరేమో తర్వాత ఇంకా ప్రేమ కథలు వచ్చి ఉంటాయి ఇప్పుడు బాలరాజు కథను మూలాంశంగా తీసుకుని రకరకాల రకరకాల కథలు రాసుకోవచ్చు లైలా మధుని ప్రేమ కథ కదమ్మా దేవదాస్ సినిమా ప్రేమ కథ కథ అలాగే మరి అది పేరైపోయి చిరంజీవులు సినిమా ప్రేమ కథ ఇవన్నీ అనార్కలి ప్రేమ కథ కనుక ఇవన్నిటికీ చాలా గొప్ప సినిమాలు వచ్చాయమ్మా అందుకే ఈరోజు మనం తెలుగు సినిమా స్వర్ణయుగం అని చెప్పుకోగలుగుతున్నామంటే ఆ స్థాయి సినిమాలు ఉన్నాయి కనుకనే ఆ స్థాయి సినిమాలు మనం ప్రపంచానికి ఇంకోసారి చెప్పగలిగినట్టయితే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే గర్వంగా ఫీల్ అవుతారు బాలరాజ్ సినిమా నాగేశ్వరరావు యశ్వరలక్ష్మి కదా ఇంత బాగా ప్రేమించుకున్నారు కదా అంత న్యాచురల్గా ఉంది కదా అందులో పాటలు మంచివి కదా అని ఇవన్నీ ఒకసారి నెంబర్ వేసుకుంటూ వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోతారు అన్నమాట కనుక అట్లాంటి మన తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం తెలుగు సినిమా అభిమానుల కోసం ఈ తెలుగు సిని అభాన కోసం ఈ తెలుగు సినిమా స్వామి బాలరాజు చెప్పుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మంది రామారావు గారు ఎందుకంటే మనం చాలా ప్రేమలు చాలా ప్రేమ కథలు మనం చూస్తూనే ఉంటాం రకరకాల ముడి అంశంతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఒక ప్రేమ అంటే నిస్వార్థమైంది నమ్మకమైంది ప్రియుడికి గుర్తు లేక తిరస్కరించిన తన ప్రేమను యాక్సెప్ట్ చేసే వరకు ఆమె వెళ్ళడం అనేది ఏది ఇంద్రుడు బొమ్మడి వాళ్ళు ప్రత్యక్షమై క్షమాపణ చెప్పుకుంటాడు అది అంతవరకు ఆ ప్రేమలో నిలదొక్కుకోవడం ప్రేమ అంటే ఇది అని చాటి చెప్పిన సినిమా బాలరాజు సినిమా గురించి చాలా వివరంగా ప్రేక్షకులకు అందించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్